సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కరెక్ట్గా ఇవాళ ఆచరణలోకి తీసుకురావడం అన్నటువంటిది అద్భుతమైనటువంటి అంశం. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక గుండెల్లో జలక్మనే అంశం. సిఏఏ పార్లమెంట్లో అమలయ్యి పార్లమెంట్లో ఆ సందర్భంగా తెలుగుదేశం కూడా ఓటేసింది. భారతదేశంకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే దేశ విభజనకు ముందు, దేశ విభజన తర్వాత అక్కడ చిక్కుపడిపోయినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుపడిపోయినటువంటి హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవుల్ని ఈ దేశంలో పౌరసత్వం ఇచ్చేటటువంటి అంశం. ఇక్కడే అసలైనటువంటి లాజిక్. వాళ్ళందరికీ 2014 ముందున్న ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పౌరసత్వం ఇస్తున్నారు. దీంట్లో తెలుగుదేశం పార్టీ మద్దతిస్తే కేసీనేని నాని ఆనాడు ఎంపీగా ఉండి కరెక్ట్గా ఈ రాజ్య ఇది లోక్సభలో దీనప్పుడు తను బయటకు వచ్చేసాడు. అంటే తెలుగుదేశంలో డీసెంట్ టైప్ అన్నమాట. అయితే మద్దతు ఇచ్చింది. కానీ తర్వాత స్టేట్మెంట్లో సిఏఏ లాంటి తప్పని చెప్పి మాట్లాడుకొచ్చినటువంటిది ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో. మేము ఊరుకోము, అంగీకరించము. ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీ కలిసి సాగుతున్నాం. ఇప్పుడు సిఏఏని వ్యతిరేకిస్తారా? రేపు ఈనాడు జ్యోతి పత్రికలు చూడాలి. అప్పుడైతే వీళ్ళు ఎడిటోరియల్ కాలమ్స్ రాశారు. దీంట్లో ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు, బీజేపీ తప్పు చేస్తుందంటూ ఎడిటోరియల్ కథనాలు రాశారు. ఇప్పుడు ఏమంటారు? కరెక్ట్ అంటారా కాదంటారా? తెలుగుదేశం దీన్ని వ్యతిరేకించే పరిస్థితుల్లో ఉందా? నాకు తెలిసి వ్యతిరేకించదు. ఈవెన్ వైసీపీ కూడా ఆ రోజున మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తారా? చూడాల్సింది.